పాపం కోసం పరుగులు తీసే వ్యక్తులు కాదు దేవుడికి కావాలి. ఎంతకాలం నువ్వు పాపం కోసం పరుగులు తీస్తున్నావేమో, ఇక నుంచి నువ్వు పరుగులు తీయాల్సింది పాపం కోసం కాదు, నశించిపోతున్న ఆత్మల కోసం. ఇక నుంచి నువ్వు పరుగులు తీయాల్సింది పాపం కోసం కాదు, ఆ పాప బంధాల్లో చిక్కుకున్న ప్రతి ఒక్క వ్యక్తిని విడిపించడం కోసం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఏ వ్యక్తి అయితే దేవుని సన్నిధిలో నిలబడగలుగుతాడో ఆ వ్యక్తి దేవుని కొరకు నిలబడగలుగుతాడు. ఏ వ్యక్తి అయితే దేవుని సన్నిధిలో నిలబడగలుగుతాడో ఆ వ్యక్తి దేవునికి సాక్షిగా ఈ లోకంలో నిలబడగలుగుతాడు. లోకంలో పడిపోకుండా ఉండాలంటే ఒకే ఒక మార్గం, దేవుని సన్నిధిలో నిలబడటం.